అంటే ఇప్పుడు మీకు పేరు వచ్చింది కానీ పేరుకు తగ్గ ప్రతిఫలం ఎక్కడ అందట్లేదు. 8వ తరగతిలో నా ఫోటో పెట్టిర్రు మొగులయ్య కళాకారుడు అని సోషల్ బుక్ల, 1000 మంది ఇంత గొప్ప కళాకారుడు అంటారు, ఏం లాభం? ఏమా తెరువు లేకపా తినటిక లేప ఆ పిల్లలకు సుగర్ వచ్చింది, ఇంత రొట్టె చేసుకుందాం అంటే దున్నలు లేకుండా పరిస్థితి చేత కాకుండా అయిపోతుంది. ఆ ఊరికి ఊరు పోయి ఎమ్మెరడతానా ఎమరతానా విరతానా ఆడుకొచ్చుకొని పిల్లలకు ఫోటో కడుపు. ఇప్పుడు మీకు ఎంత మంది పిల్లలు? 5 మంది. 5 మంది. 9 మంది అయితే ఓడిన మొన్న ఉండే నీరు చచ్చిపా, ఒకడు కాలు చేతులు పడిపోతే 500 అయితే బతాడంటే 500 పుట్టే కాడు చచ్చిపా. అంత అంటే చిన్న పిల్లలు అప్పుడా లేక నిన్న మొన్న పెద్దగా అయిన తర్వాత? అయినాక ఏం పరిస్థితి లేక ఇంటి ఆధారం లేక అసలు. అంటే ఇప్పుడు మీకు ఈ కిన్నెర నేర్చుకోవాలని ఎప్పుడు అనిపించింది? అసలు ఎట్లా వచ్చింది మీకు ఈ కిన్నెర నేర్చుకునే విధానం? ఉప్పరి పని పోయినప్పుడు కాకతీయ కాలువ మట్టి పని చేసినప్పుడు ఇక మా నాయన చాలితే నేను తీసుకొని పోయి కైలాబ్ పడ్డదప్పుడు పగులు చుక్కలు ముల్చినప్పుడు ఈ కిన్నెర వేసిన పాటలు పాడిన పాటలు పాడిన పాంగార్చిన వాళ్ళకు పాటలు పాడి పాంగార్చిన వాళ్ళ కాడ పాటలు పాడి నిద్ర కాసి కూర్చోబెట్టి బతికిచ్చి పాటలు పాడిన. సుక్కల్ల సూరుడవు లెక్కాల గుజరవయ్యా, యా తల్లి అన్నది ఎండ వెళ్ళ పాకీరా. పాలమూరి జిల్లాల రాళ్ళ ఎండవెట్ల తల్లి కళ్ళు మొక్కిండు ఇరివేను బాళ్ళపల్లె శ్రీశనగళ్ళ తప్లాపురం పేరెళ్ళిన శారగుండ పోతున్నాడో పాగీర. శ్రీశనగళ్ళ రాముల వారికి వంగి దండం పెట్టి శ్రీశనగళ్ళ రాముల వారు డబ్బు సంపాయి ఎన్నాయంబడి రాదయ్యా, ఇల్లు గట్టి బిత్తి ఎన్నాయంబడి రావయ్యా. నాకు పిల్లల పుణ్యం వస్తుంది, సచ్చి నా పేరుంటది, శిరసనగళ్ళ గుట్ట విలకో నిరవై దొవ్వత. శిరసనగళ్ళ రావల వర కోడిరబై వట్టిస్తా, రాతమ్మ నిలబెడతా, ముక్కిడి పోసమ్మకు 30 ఆటలు కోస్తా, శిరసనగళ్ళ గుట్ట విద జాతర నేను సాగిస్తా. శిరసనగళ్ళ గుట్ట మీద కోనెర పై పట్టించి జాతర సాగేటప్పుడు లారీ బట్టలు తెచ్చి 500 పుస్తీలు ధర్మ పెళ్ళిలంట పేద పేద వాళ్ళ పెళ్ళిలు ఎస్తలను ధర్మాత్ముడు పాకి. ఇటువంటి పాటలు పాడి ఆ పాము పురుగు ముట్టిన వాళ్ళకు కరిస్తే పాంగరిస్తే విషం ఎక్కి నిద్రపోకుండా మందు పోస్తే వైద్యులు మందు పోసినాక అలా కూర్చోబెడితే వాళ్ళ దగ్గర అప్పుడు దవాఖానలు లేకున్నాయి కదా, ఇంకా అప్పుడు కూర్చొని తెల్లారు పాటలు పాడితే 100 50 వేస్తే అది చేరిపా చేరిస్తే బతికిన వాళ్ళ గరీబు. అంటే మాకు తెలిసింది ఏంటంటే ఇట్లా మీ సొంతంగా తయారు చేసి ఈ వాయిద్యం, అంటే అంతకు ముందు ఉన్నది 7 మెట్లు ఏదో ఉండే దాన్ని మీరు. మా తాత వేసింది 7 మెట్లు, ఇంకో తాత వేసింది 8 మెట్లు, ఇంకో తాత వేసింది 9 మెట్లు, మా నాయన వేసింది మా నాయన వేసింది 11 మెట్లు, లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ 12 ఇది. అంటే ఇక 12కు మించి ఏనేకుండా ఇక మోగదు, ఇంకా ఎక్కువ పెడితే మోగదని అది అంతే ఉంటది అంట దాని లెక్క సరస్వతి. ఇంత పేరు వచ్చిన మొగులయ్య ఈ రోజు ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే బయట అక్కడ ఇక్కడ అడుక్కోవడం ఆ విధంగా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తునే పరిస్థితులు ఉన్నారు, అంటే ఎందుకు ఇట్లా జరుగుతుందండి? నేను చెప్పలేకపోతున్నా, నేను ఎందుకంటే మా పరిస్థితి బీద పరిస్థితి, తిననీక లేదు, ఆధారం లేదు, ఇల్లు లేదు. మొదటిసారి నేను తెల్లే బతికినాం, మట్టి పని చేసి బతికినాం, జీతాలు ఉండి బతికిన వాళ్ళం, ఘోరమైన స్థితిలో ఉన్న వాళ్ళం మేము, మాకు ఏ సాయం కాలేక. మీ కొడుకులు ఎవరు? మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన సారే అవార్డు ఇచ్చినప్పుడు 10,100 పదాలు ఇచ్చాడు, అంతే 10,100 పదాలు ఇచ్చాడు అబద్ధం ముందు. ఆ తర్వాత మీకు కేసీఆర్ గారు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఏ సహాయం చేయలేదు?
ఇప్పుడు మీకు ఐదుగురు కొడుకులు అన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారు? ఒక కొడుకు ఉప్పర్ పని చేస్తాడు, మేస్త్రి పని. ఇంకా ఒక కొడుకు వాయు వచ్చి పడిపోతాడు. ఒక కొడుకు చదువుకున్నాడు కానీ బంద్ పెట్టిండు. పిల్లలు ఓ భర్త ఓ బిడ్డ ఒక పెళ్లి చేసినాక ఓ బిడ్డ ముగ్గురు చనిపోయిండు. ఆమె ఉంది అందరం నా ఇంటనే. మేము 11 మంది మా కుటుంబం ఇంట్లో. అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటే అందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంది. మీకు అట్లాంటి హామీ గానీ అంటే మీరు అడగడం జరిగిందా ఇల్లు కావాలని? నేను అడిగినా, మా ఎమ్మెల్యే సార్ అడిగినా. అడిగితే ఆయన కూడా, ఎమ్మెల్యే సార్ కూడా నా కొడుకు పెళ్లి కూడా ఇంత సాయం చేసి పుస్తే మెట్టలు చేపించిండు, బట్టలు చేపించిండు, అబద్ధం ఆడొద్దు. మా ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజ్ సార్ చేపించినాక నేను పోయి అడిగినా. అడిగితే నీకు సాయం చేస్తా మొగలయ్యా అన్నాడు. పోయినప్పుడల్లా 1000-2000 ఇస్తాడు ఖర్చులకు దప్పులకు కానీ. ఊకపోతే కూడా ఏమనుకుంటారు ఇక పెద్దోళ్ళు అని. పోతలేను నేను కూడా, ఇంకా పోతలేను అక్కడిక్కడ ఆడుకొచ్చుకొని అన్నో ఇన్నో బయట నేను గోలీలకు సంపాదించుకోవాలి ఆడుకొచ్చుకుని. నా కొడుకు ఇంత పని చేసుకుంటున్నాడు, ఇంత చేసుకొని తెచ్చుకుంటున్నాడు, ఇంత బతుకుతున్నారు, ఎట్నోట తాగుతున్నారు ఇంత అమ్మలు. కానీ మా పరిస్థితి బాగాలేదు. గోలీలు నా పిల్లగానికి 3000 కావాలి, నాకు 3-4000 కావాలి. మరి ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఏ రకమైన అంటే మీకు పెన్షన్ వస్తలేదు, గవర్నమెంట్ నుంచి సహకారాలు ఏం లేవు, మరి ఎట్లా గడుస్తుంది రోజు? రోజు ఇన్ని చెప్తలే అయితే గా ఊరి ఎమ్మెల్యే తానికి, ఊరి సర్పంచ్ తానికి, తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా పాటలు పాడడానికి పోతుంది? పాటలు పాడుకొని జరసేపు పాడి 100-200 ఎంతో అంత ఆడుకోచుకొని బతుకుతున్నాం అంతే. దర్శనం మొగలయ్య కంటే కూడా కిన్నెర మొగలయ్య గానే పేరు ఎక్కువ వచ్చింది. కిన్నెర ఎక్కువ వచ్చింది పేరు. అసలు మీకు ఫస్ట్ గుర్తింపు వచ్చిన పాట ఏది? పాలమూరి జిల్లాలో గద్దువాల సమస్తానం, పాలమూరి జిల్లాలో గద్దువాల సమస్తానం, గద్దువాల రాజగారు రాజ్యం ఏలుతున్నారంట. మూడపర్తి శంకరమ్మ కొల్లాపూరి రాజగారు, అప్పుడు శంకరమ్మ నడిగిండంట సుక్క ఒంటి మీయ సావు. పుట్టిండమ్మ పులి పిల్ల కందనూలి తాలూకాల, ఎల్మల్లి అని ఎదుల కాడ, ఇంటి పేరు గుర్రాలుళ్ళు, తండ్రి పేరు బందియసాప్. ఇద్దరి పెట్టి ఏదో రొమ్ము గుద్దు మురడి షాతి ఉంది, యాగలేక ఉన్నాడు తన్ని సుక్క వంటి మీయ సావు. శంకరమ్మకు దండం పెట్టి దండం పెడతా శంకరమ్మ, దేశం మీద పేదోళ్ళంతా కూటికి దస్తా ఉన్నారు తల్లి. అమ్మలు లేదు శంకరమ్మ, అన్నం లేక పువ్వాలి, పేద వల్లకు అన్నం పెట్టు, బీద వల్ల కన్నం పెట్టు, గుమ్ములు గరిసెలు తల్లి తైదలన్నీ మంచి పెట్టు, బుడువ మొట్టు తీసి పేదవాళ్ళ పెళ్ళి, బీద వాళ్ళకు చిలకలి, చిలకలైతే ఈ నా బీ మంచికి 2 ఎకర ఎద్దుల కూడా ఈ తల్లి, బీద వాళ్ళు బతుకం తల్లి, పేదవాళ్ళ పెళ్ళి ఇండ్లు నీవు కట్టి అమ్మ, చెల్లరు కుంట లేపి అమ్మ. వద్దు కోర మీ అస్సావు చెల్లరు కుంటలంటే బిడ్డ డబ్బు షానాగమ, రాజగారికి చెప్పిండంట సుక్క వంటి మీ అస్సావు, పాన్గంటి గుట్టెక్కిండు బాళ్ళ వద్ది రాజుల గుట్ట, మాల పక్కి రోడున్నది చిన్న గుట్ట కాదు, జడ్జై తోపు గుళ్ళతోని పాన్గంటి గుట్టల మీద చిన్న కీల కట్టాలి, తోపు గుళ్ళ కీల గుట్ట. పేదవాళ్ళ కన్నం పెట్టి సుక్క వంటి మీ అస్సావు, బాల పిల్లల కాడ తల్లి లక్షల మంది వినిపించిండు, అన్నం పెట్టి బయటికి వెళ్ళే